హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపి తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మంగళగిరిలో అతిపెద్ద విగ్రహంలో వినాయకుడి విగ్రహం మెయిన్ బజార్లో ఉన్న శంకా బాలాజీ గుప్తా గారైతే వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే వినాయకుడిని అయితే చూడబోతున్నాం. కానీ ప్రతిసారి మెయిన్ బజార్ శంకా బాలాజీ గుప్తా గారి ఆధ్వర్యంలో జరిగే ఎస్పీజీ యూత్ కమిటీ వాళ్ళు చేసే అలంకరణ విగ్రహం ఇక్కడ బాగా చాలా ఫేమస్. ఇది మన మంగళగిరిలో మెయిన్ బజార్లో ఉంటుంది. ఈరోజు పోయినసారి 2 కోట్లతో అయితే చేశారు, కానీ ఈసారి అయితే 2 కోట్ల 30 లక్షలతో అయితే కనుక డెకరేషన్ అయితే చేశారు అని చెప్పి బాగా అనుకుంటున్నారు. అందుకని చెప్పి మనం ఇప్పుడు వీడియో చూపిద్దాం అని చెప్పి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇదంతా మీరైతే మంగళగిరి, మంగళగిరి మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది మొత్తం మంగళగిరిలో కల్లా అతిపెద్ద విగ్రహంలో ఇది కూడా మంచి ఫేమస్ అన్నమాట. ఎప్పటి నుంచి అయితే చేస్తున్నారు, ఇంకా ఈ వీడియో అయితే చూడండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ రోజుకైతే చాలా మంది అయితే ఎదురు చూస్తుంటారు. చూసారుగా జనం, లైన్ అయితే మామూలుగా లేదు. అసలు ఇసుక వేసినా కానీ రాళ్ళంత జనం అయితే ఉన్నారు. అందుకనే మనం డైరెక్ట్ రూట్ నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే చూసారు కదా, రామ్ దర్బార్ గణనాథుడు, వారాహి అమ్మవారి దర్శనంలో రామ్ దర్బార్ గణనాథుడు అన్నమాట. చూడండి, ఇక్కడైతే 2 కోట్ల 30 లక్షల అలంకరణ, 2 కళ్ళు కూడా సరిపోవు చూడటానికి. చూడండి ఒకసారి ఎలా ఉందో. కానీ ప్రతి ఏటా ఈ ఎస్పీజీ యూత్ కమిటీ మెంబర్స్ అయితే శంకా బాలాజీ గారు, గుప్తా గారు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇలా కోట్లు లక్షల్లో పెంచుకుంటూ అలా అయితే వెళ్తున్నారు. చూడండి, ఇది వచ్చేసి 20 అడుగులు అతిపెద్ద గణేశుడు అన్నమాట, 2 కోట్ల 30 లక్షలు. తీయడానికి లోనికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిన ఎస్పీజీ యూత్ కమిటీ మెంబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.